బాబా బామ్మార్దుల సుడిగాలి పర్యటనలు ప్రచారంలో కేటీఆర్ హరీష్ రావు బిజీ బిజీ గాలి మోటార్లలో జిల్లాను చుట్టేస్తున్న ఇద్దరు మంత్రులు వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బహిరంగ సభల్లో కాంగ్రెస్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చూసిరా ఇన్ని రోజులు జనంలోకి రాలే ఇక ఎన్నికలు రాగానే దిగిరు సోడిగా బాబా బామ్మార్దులు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఎందుకు ఈ రాజ్యం పోవద్దని వాళ్ళ చేతిలో ఉన్న ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యం పోవద్దు ఈ లక్షల కోట్ల దోపిడి ఆగొద్దు అంటే ఏం చేయాలి ఈ నెల సుడిగాలి మొత్తం కలిసిన నల్లగా గౌరవించుకుంటారు ఇప్పుడు అట్లా ఇక ఎన్నికలు అయిపోయినాయి చెల్బే ఎక్కడరా బొంత పురుగును కూడా గౌరవించుకుంటారు ఎక్కడ రాని వెళ్ళిపోతారు మనమే అనుకుంటాము బొంత పురుగును కూడా ముద్దాడుతా అని చెప్పి కేసీఆర్ అని బొంత పురుగు అంటే ఏందా మీ కాళ్ళకు ముళ్ళు ఇరిగితే బొంత బొంత పురుగు అంటే సీతాకోక చిలుక చిలుక బొంత పురుగు పరివర్తనం చెందిన తర్వాత సీతాకో కేసీఆర్ ముద్దు పెట్టుకుని సీతాకోక సిల్కను బొంత పురుగును కాదు బొంత పురుగు బొచ్చ మనకిచ్చిండు సీతాకోక సిల్క ఎత్తుకొని పోయిండు అట్లా ఇగో బాబా బామ్మర్దుల సుడిగాలి పర్యటనలు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇంత తిరుగుతా ఉంటే మరి మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక్క నిమిషమన్నా ఆలోచన చేయవా నా పిల్లగాని చదివేంది నా పిల్లగాని దావకానేంది వాని భవిష్యత్తు ఏంది అని ఒక్కసారన్నా ఆలోచన చేయవా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇట్లా తిరుగుతా ఉన్నారు చూడు మరి వీళ్ళేం గ్రూప్ 1 పరీక్ష కూర్చోలే కదా లేదు కదా గ్రూప్ 2 పరీక్ష కూర్చొని కష్టపడి మీ పిల్లగాలు పోయి కూర్చురు మీ పిల్లగాలేం గ్రూప్ 1 గ్రూప్ 2ల కాడ రాని ఉద్యోగాల కాడ వాళ్ళుంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే కాడ వీళ్ళు ఉన్నారు ఇగో టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని పాపం వాళ్ళు ఇక్కడ సిటీ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లి దగ్గర ఓ మొత్తం ఇగో వేల మంది ఉసురు ముట్టిపోతారే కేసీఆర్ గాని ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ఎందుకు ఇట్లా తిరుగుతురు మన పిల్లలు ఎందుకు అని అవస్థ పడుతురు అంటే మన పిల్లల్ని మనం రాజకీయ దిక్కు చూడడానికి ఇస్తలేం కదా అది లెక్క రాజకీయ దిక్కు చూస్తే అసలు కథ బయటకు వస్తుంది అక్టోబర్ 1వ వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీ తరఫున మంత్రులు కేటీఆర్ హరీష్ రంగంలో దిగారు కొద్ది రోజులుగా బాబా బామ్మర్దులు ఇద్దరు హెలికాప్టర్లో జిల్లాలను చుట్టేస్తున్నారు వందల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం ఇప్పుడు గతంలో కట్టినాయి గీడ ఏది ఇబ్రాహీంపట్నం కాడ ఒకటి పిల్లలకు స్కూల్ బిల్డింగ్ కట్టిరు ఓపెనింగ్ కనుక ఇప్పుడు చేస్తే ఏమవుతుంది ఎన్నికల ముంగట చేయాలంటాడు ఆయన ఎన్నికల ముంగట అంటే మన పిల్లలు మంచి బంగ్లాలో కూర్చొని చదువుకోవాలన్నా కూడా ఎన్నికలు రావాల్సిందే 5-6 ఏళ్ల కింద కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొన్ని కడితే అవి కూడా ఇప్పుడు ఓపెనింగ్ దుకాణం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అక్కడనే ఉంటది కేవలం ఎన్నికల కోసం స్కీమ్లు ఎన్నికల్లో కేసీఆర్ కి ఇప్పుడు ఆకలి అవుతుంది అబ్బా కేసీఆర్ దూపు అవుతుంది కేసీఆర్ కు దూపు అయినప్పుడే నీళ్లు దాచిపెట్టాలి మనం కూడా ఆయనకు దూప అయినప్పుడే ఎందుకంటే 9.5 ఏళ్ళు మీకు దూపకు చంపిండు కదా రంగంలో కొద్ది రోజులుగా బాబా బామ్మర్దులు ఇద్దరు హెలికాప్టర్లో జిల్లాలను చుట్టేస్తున్నారు వందల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అక్కడే బహిరంగ సభల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడంతో పాటు కాంగ్రెస్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ బలపడుతోందని భావిస్తున్న ఉమ్మడి పాలమూరు నల్గొండ ఖమ్మం జిల్లాలపై ఫోకస్ పెట్టారు తమ పర్యటనలో భాగంగా మంత్రులు ఇద్దరు అసంతృప్త నేతలతోనూ భేటీ అవుతున్నారు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సహకరించాలని బుజ్జగిస్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీలో ఇంకా క్యాండిడేట్లు తేలక ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీలోని కీలక మంత్రులు ఇద్దరు ప్రచారంలో బిజీ అయ్యారు కేటీఆర్ షెడ్యూల్ బిజీ సిరిసిల్ల జిల్లాలో 52.78 కోట్ల అభివృద్ధి పనులకు కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు గురువారం రంగారెడ్డి జిల్లా సీతారాంపురం చంద్రవెల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో 1770 కోట్లతో ఏర్పాటు చేయనున్న సింటెక్స్ కిటెక్స్ ఇండస్ట్రీ యూనిట్లకు భూమి పూజ చేశారు చూసిరా సిరిసిల్లకు గిట్ల పోతా ఉన్నాయి గిట్ వస్తున్నాయి ఈ నిధులు మల్లారెడ్డి అన్నాడు 10 కోట్ల శంకుస్థాపనకి దాన్ని చేసినావా ఇప్పుడు అదేది వేములవాడ కాడ తీసుకుపోయి కామారెడ్డి కాడ పెడుతున్నారు ఇప్పుడు ఈడ అసలు కథ ప్రజలు ఒకటి గమనించాల్సిన కథ ఒకటి ఉంది ఒకటేందంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇది అనుకో అయ్యా ఇది ఉత్తర తెలంగాణ ఇది దక్షిణ తెలంగాణ ఇప్పుడు ఈ బాబా బామ్మర్దుల ఫోకస్ చేయడంటే దక్షిణ తెలంగాణ మీద ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇక్కడ బీజేపీ కొంత బలం ఉంది కదా, వీళ్ళు ఎప్పటికైనా మనోళ్ళే కదా, వీళ్ళు ఎప్పటికైనా మనోళ్ళే కదా, దీని కదా మనం ఖరాబ్ చేయాల్సిన కార్యక్రమం. ఈ పనిలో బిజీగా ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు సారు. రేపు పొద్దుగాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పొత్తు పెట్టుకున్నా ఎవరు ఆశ్చర్యపోవద్దు. ఎవరెవరు ఇక్కడ ఉత్తర తెలంగాణ బ్యాచ్, ఈ బ్యాచ్. ఇక ఏమన్నా నిధులుంటే తెలంగాణ ఇప్పుడు మీరు ఉప్పు పప్పు కూరగాయ మీద కట్టిన పన్నులు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకుపోయి సిరిసిల్ల కాడ పోస్తుండు. ఎవరు? కేటీ రామారావు సిరిసిల్ల కాడ పోస్తుండు, ఇంకొక ఆయన తీసుకుపోయి కామారెడ్డి కాడ కేసీఆర్ పోటీ చేసి కాడ, ఇంకొక ఆయన సిద్దిపేట కాడ పోస్తా ఉన్నాడు. వీళ్ళు మన పైసలు ఎత్తుకోయి మన పైసలకి ఈ 119 నియోజకవర్గాలలో ఈ పైసలన్నీ వసూలు చేసి అయ్యా కొడుకు అల్లుడు ఈ ముగ్గురు నియోజకవర్గాలలో దోచిపెడతా ఆడబోస్తా ఉన్నారు. పైసలు మానయి, సొమ్ము బంది సోకోగండి అంటారు చూడ, ఒక గది కథ. ఆడ కూడా అందరికి వస్తున్నాయి, అందరికి కాదు, ఎవరికి రా. ఆడ కూడా ఆడ భూముల చుట్టూ రింగ్ రోడ్లు, అది ఉంటుంది లెక్క.